క్రిస్మస్ అంటేనే చిన్నారులకి గుర్తొచ్చేది చక్కని బహుమతులు ఇచ్చే క్రిస్మస్ తాతయ్య. ఈ క్రిస్మస్ తాతయ్యను అంటే పశ్చిమ దేశాల వారు శాంటా క్లాజ్ అంటారు. నెత్తి మీద టోపీ, తెల్లని పొడవైన గడ్డం, మీసాలు, ఎర్రటి డ్రెస్సు, ముఖంపై చెరగని చిరునవ్వుతో చిన్నారుల్ని ఆకట్టుకునే క్రిస్మస్ తాత అంటే చిన్నారులకు చాలా ఇష్టం. తాత అంటే చిన్నారులకి ఎప్పుడూ ఇష్టమే. క్రిస్మస్ తాత బహుమతులు కూడా ఇస్తాడు. కాబట్టి చిన్నారులకు క్రిస్మస్ తాత అంటే ఇంకా ఇష్టం. చాక్లెట్లు, కేక్లు, బిస్కెట్లు ఇలా ఎన్నో బహుమతులు తీసుకొచ్చి క్రిస్మస్ తాత అంటే చిన్నారులు ఎగిరి గెంతి వేస్తారన్నమాట. చిన్నారులకు ఆకట్టుకునే చిరునవ్వుతో మంచు కొండల మీద ద్రోపు జింకల బగ్గీపై వచ్చి క్రిస్మస్ చెట్టుకు తాత వేలాడదీసే మేజోళ్ళు బహుమతులు పెట్టి వెళ్తాడని క్రిస్మస్ పండగ సమయంలో పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. క్రిస్మస్ తాత కథ వెనుక ఒక యథార్థ గాథ ఉంది. 13వ శతాబ్దం డెన్మార్క్లో సెయింట్ నికోలస్ అనే క్యాథలిక్ మిషన్ ఉండేవారు. అదే ఊర్లోని ఒక నిరుపేద రైతు తన ముగ్గురు కుమార్తెలకు పెళ్ళిళ్ళు చేయలేక ఇబ్బంది పడుతూ ఉండేవాడు. అతనికి సమస్య గుర్తించిన బిషప్ ఒక రాత్రి వేళ ఆ నిరుపేద ఇంటి మీదనున్న పొగకొట్టంలో నుంచి 3 బంగారు నాణేల సంచుల్ని జారు విడిస్తాడు. అయితే అవి నేరుగా జారి పొయ్యి పక్కన ఆరేసి ఉన్న మేజోళ్ళు అంటే సాక్స్ అన్నమాట, సాక్సుల్లో పడతాయి. అవి చూసుకున్న ఆ పేదవాడు ఎంతో సంతోషపడతాడు. ఆ విషయం తన ఇరుగు పొరుగు వారికి ఎంతో ఆనందంగా చెప్పుకుంటాడు. ఈ సంగతి ఆ నోట ఈ నోట పాకడంతో బీద వాళ్ళంతా తమకు ఎంతో కొంత సహాయం అందుతుందని ఎదురు చూడడం మొదలుపెట్టారు. అయితే బిషప్ ప్రేరణతో మనసున్న ఎందరో ధనికులు క్రిస్మస్ తాతీల రూపంలో తమ ప్రాంతంలో ఉన్న పేదలకు రహస్యంగా సాయం చేయడం మొదలుపెట్టారు. అలా మొదలైన ఈ సాయం క్రమంగా విస్తరించి నేడు శాంటాక్లాజ్ రూపంలో కొనసాగుతుంది. ఇది క్రిస్మస్ తాతయ్య యొక్క స్టోరీ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. దివ్యశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ. థ్యాంక్ యూ. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.